శేఖర్ కమల దర్శకత్వంలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ ఒక సున్నితమైన కథాంశాన్ని ప్రేమతో కుటుంబ నేపథ్యంలో పల్లెటూరి వాతావరణంలో ఎంతో అందంగా తీర్చిదిద్దిన కథ. పట్టణంకి వచ్చినటువంటి యువత బోలెడన్ని ఆశలతో ఉండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మారుతున్న సమస్యల మధ్య ఎలా వాళ్ళ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లారనేది ఒక అద్భుతమైన కథాంశంతో వచ్చిన సినిమా. సో ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తుండగా లాక్డౌన్ కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా మంచి టాక్ని సొంతం చేసుకుంది. సో ఈ సినిమాపై పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా థియేటర్లోకి వెళ్ళి సందడి చేశారు. సో కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అవడంతో నేను ఫస్ట్ టైం వెళ్ళి వాచ్ చేసిన సినిమా లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ మూవీని థియేటర్లో మరి చూడడమే చాలా సరదాగా అనిపిస్తోంది. అండ్ ఈ సినిమా చూస్తున్నంతసేపు కళ్ళల్లో చెమ్మ ఆగలేదు, అలాగే చాలా ఎమోషనల్గా అనిపించింది. ఏడవడం అంటే గుక్కపెట్టి ఏడవడం కాదు, కానీ గుండెకు హత్తుకునే సినిమా లవ్ స్టోరీ అంటూ లవ్ స్టోరీ మూవీని థియేటర్లో చూస్తూ సందడి చేశారు ఎన్టీఆర్.